లీడర్లు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసే పరిస్థితి వాళ్ళు మన రాష్ట్రంలో ఉంది. కొత్తగా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయక్కర్లా, ఖచ్చితంగా బెయిల్ రావడానికి వీలు లేని సెక్షన్లు వేసి రిమాండ్ పంపిస్తారు. అది ఏం కుదిరితే అది, దానికి చట్టంతో న్యాయంతో వీళ్ళకి పని ఏమీ లేదు. కోర్టులో పోరాటం చేసుకోవటమే. ఏమీ లేదండి, రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు చూపిస్తారు. అరెస్ట్ అయితే 2 గంటల క్రితం ప్రచారంలో ఉన్న వ్యక్తిని బలవంతంగా లాక్కుపోయారు. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి, విజువల్స్ కూడా ఉన్నాయి. మాకేదో అతి కష్టం మీద ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సెక్షన్ ఆఫ్ లా ఏంటో, ఏ సెక్షన్ మీద రిమాండ్ చేస్తారో ఏంటో వివరాలు ఇప్పటికేమీ చెప్పలా. నాకు తెలిసి పోలీసుల దగ్గర ఇప్పుడు ఉన్నాయని కూడా నేను అనుకున్న సెక్షన్లు ఏంటనేది. అవి ఆ సెక్షన్లు వచ్చిన తర్వాత వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వైసీపీ లీడర్లకు అనుకూలంగా సెక్షన్లు ఉంటాయి. వీలైనంత వరకు బెయిల్ ఫుల్ సెక్షన్లు లేకుండా చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళ మోటో అంతా కూడా ఈ ప్రభాకర్ అనే ఆయన ఈ రాజకీయంగా రేపు 21వ తారీఖు పంచాయతీ ఎలక్షన్ అయ్యే వరకు ఇతను బయట తిరగకూడదు. వాళ్ళకి కావాల్సింది అది. దానికి అనుకోవడంగానే వీళ్ళు వేసే సెక్షన్లు ఉంటాయి, ఆ రిమాండ్కు పంపించే విధానం ఉంటుందని అనుకుంటున్నాను.